తెలంగాణలో లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సైతిరెడ్డి, ఆయన బీజేపీ కండువా కప్పుకుని వారం గడవక ముందే నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైతిరెడ్డిని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నల్గొండ బీజేపీలో ముసలం పుట్టింది. సైతిరెడ్డిని మార్చాలని పార్టీ సీనియర్లు పట్టుబడుతున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు, పలువురు సీనియర్లు మంగళవారం రహస్య ప్రదేశంలో భేటీ అయినట్టు తెలిసింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని ఎంపీగా నిలబెట్టారని, తెర వెనుక ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు సమాచారం. సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే ముందు తేరా చిన్నపరెడ్డితో స్టేట్ పార్టీ చర్చలు జరిపింది. పార్టీలోకి వస్తే నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ అప్పుడు ఆయన బీఆర్ఎస్ టికెట్ వస్తుందనే నమ్మకంతో బీజేపీ ఆఫర్ను రిజెక్ట్ చేశారు. కానీ కవిత అరెస్ట్ నేపథ్యంలో చిన్నపరెడ్డి మళ్లీ బీజేపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగిపోయింది. కానీ ఇప్పుడు తాజాగా సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని నల్గొండ సూర్యాపేట జిల్లాలోని పార్టీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డాడని, బీజేపీ నాయకులపై దాడులు చేయించి అక్రమంగా కేసులు పెట్టించారని ఫైర్ అవుతున్నారు. అంతేగాక అప్పటి పార్టీ చీఫ్ బండి సంజయ్ రాకను అడ్డుకుని వాహనాలను ధ్వంసం చేయించాడని బగ్గుమంటున్నారు. ఇంకోవైపు ఎంపీ టికెట్ కోసం నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లు తీవ్రంగా ప్రయత్నించారు. భువనగిరి, నల్గొండ రెండు చోట్ల బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే పార్టీ టికెట్ ఇవ్వడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. సీనియర్లు తిరుగుబాటు చేయడంతో బీజేపీ పార్టీ క్యాడర్ డైలమాలో పడిందట. బీజేపీ నేతలు సైదిరెడ్డికి సహకరించారని అర్థమవుతోంది. ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అని చెప్తున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.